आते जाते कितने महीने यहाँ रहते कितने महीने वहाँ रहते छह महीने रहते आपको कोई लेके आते अपने आप आते कहाँ रहते మీరెక్కడికెళ్ళి వచ్చినమ్మా తెలుసా దూరం దూరం ఉండని రాజశేఖర్ ఇక్కడ రాశా ఆరే గారు రండి రండి సత్యసాయి సేవాలు రండి దూరం దూరం మీకు రేషన్ కార్డు లేదా అమ్మా ఇలా రేషన్ కార్డు ఏమి ఇచ్చిందే మరి మీకు బియ్యం వచ్చిన పన్నెండు కిలో బియ్యం ఎందుకు రేషన్ కార్డు లేదా మరి ఉన్నాయి ఎందుకు రాలే ఈ వాటికో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈ కరోనా సహాయక చర్యల్లో భాగంగా ఎంతోమంది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ యొక్క బాధకరమైనటువంటి సందర్భంలో మరి సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ కూడా ఎంతోమంది బాధని పోగొట్టేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటుంది. చాలా సేవా కార్యక్రమాలలో సత్యసాయి సేవ సమితి ఎన్నో సంవత్సరాలుగా వివిధ దేశాలలో వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తుంటుంది. ఇలాంటి మరి విపత్కర పరిస్థితులలో సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ముందుండి సహాయక చర్యలు అందించాలని ఒక సదుద్దేశంతో ఒక 100 నుంచి 200 నిత్యావసర సరుకులతో కూడినటువంటి ఇలాంటి కిట్స్ని తయారు చేయడం జరిగింది. ఒక్కొక్కటి కిట్లో అన్ని రకాల వస్తువులు బియ్యంతో సహా ఉంటాయి. ఇందులో మాత్రం కిరాణా సామాన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ బియ్యం ఆల్రెడీ ఇస్తున్నాం కాబట్టి కిరాణా సామాన్ తోటి ఒక కిట్ను తయారు చేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్క ప్యాకెట్ 500 to 700 వాట్ గల ప్యాకెట్స్ నీళ్ళు ఉంటాయి. వాళ్ళ నిత్యావసర సరుకులైనటువంటి కిలో పప్పు, బియ్యం, షుగరు, లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్, రకరకాలటువంటి ఐటమ్స్ తోటి ఈ యొక్క కిట్ను తయారు చేయడం జరిగింది. దీని పేరు అమృత కలశం అని చెప్పేసి మేము ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇవాళ 100 ప్యాకెట్లని వివిధ వర్గాల వారికి, వివిధ బాధితులకి వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈరోజు మరి సంజయ్ అంకుల్ గారి, మన పౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం మాకు కల్పించారు. ఇక్కడికి వచ్చేసి మరి వాళ్ళకి కిట్స్ అందజేయవలసిందిగా వారు తెలపడంతో మేము తక్షణమే వచ్చేసి ఒక 50 కిట్లు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ కూడాను ఒక కిట్స్ అందజేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ కరోనా మొత్తం ముగిసేంత వరకు కూడాను ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులలో ఉన్నా కూడా, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజుల వరకు అవసరం ఉంటే అన్ని రోజుల వరకు కూడాను ఈ సహాయక కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడానికి రెడీ ఉన్నాము. ఎవరైనా కూడా జైత్యాల ప్రజలు ఎవరైనా కూడా వారికి అవసరం ఉంటే వారి చుట్టుపక్కల వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా వలస వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా
అవసరం ఉన్నా కూడా దయచేసి మా సర్సెస్ ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ అయితే మేము వారికి తక్షణం అందజేస్తాము. ఈ యొక్క ఈ రోజుకే కాకుండా ఈ కరోనా ఉన్నంత వరకు కూడా ఈ యొక్క డ్రై రేషన్ని మేము అందించడానికి ఈ యొక్క సహాయక చర్యల్ని ముందరికి తీసుకున్నాము. భగవానుడు త్వరగా ఈ కటోత్కర పరిస్థితుల నుంచి మనందరినీ బయటపడేసేసి ఈ మహమ్మారి నుంచి మనం రక్షించాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు సంజయ్ అంకుల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిరాం. ఈరోజు లాక్డౌన్ ఉన్నా అది ఉద్దేశించి కాదు, కరోనా తేలిపోయేంత వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ నా వాళ్ళు, నా ఇల్లు నా వాళ్ళు అనే దిశగా అందరూ ఆలోచించాలి. అందరినీ ఈ సందర్భంగా వేడుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఆలోచించండి, దేశమంతా బాగుండాలని. అందరికీ నమస్కారం. అంతా ఈనాడు కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉంది. ఒక్క దేశం నుంచి మొదలై 200, 300, 400, 200 ఈరోజుకు 209 దేశాలలో ఈ కరోనా అనే వ్యాధి విజృంభించి వేలాది ప్రాణాలు బలిగొంటా ఉన్నది. లక్షలాది మంది ఈ కరోనా బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. అదేవిధంగా కోట్లాది కుటుంబాలు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒకవైపు ప్రభుత్వం తరఫున నేను కోరగానే తహసీల్దార్ గారు, రెవెన్యూ సిబ్బంది కొంత రైస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సత్యసాయి సేవా సమితి వారు కూడా మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలోని బీదస్తులకు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చి అడ్మిట్ అయిన పేషెంట్స్ బంధువులకు కడుపు నిండా అన్నం పెట్టిన దాతలు వారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాడు గోవిందపల్లె ప్రాంతంలో ఆరవ వార్డులో మా కౌన్సిలర్ గారు శ్రీమతి సత్యం గారు, టీఆర్ఎస్ నాయకులు లచ్చన్న గారు, ప్రతాప్ గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా రాజు గారు, పట్టణాధ్యక్షులు సతీశన్న గారు, చందు గారు, ఇంకా చాలామంది రాజశేఖర్ గారు, చాలామంది నాయకులు అందరూ కూడా కలిసి కడు బీదస్తులు, వలస జీవులు వచ్చిండ్రు. ఎక్కడెక్కడికెళ్ళో ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, నేపాల్ దగ్గర నుంచి గోర్ఖాలు, ఆంధ్ర నుంచి కూడా వచ్చిండ్రు. వాళ్ళకు సహాయం చేయాలని చెప్పని అడిగారు. అడగగానే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద మనసుతో ఇప్పటికే దాతలు ముందటికి వస్తూ ఉన్నారు. ఈ సంగతి మనంతా కూడా చూస్తున్నాం. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పటికున్న సమాచారంకు ఇవాళతో పోయేది కాదు. చాలామంది పేదలు కూలీలు లేక అల్లాడుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా ముందటికి వచ్చి ఆర్థికంగా డబ్బు పరంగా చేయలేకపోయినా కానీ ఆకలితోటి అలమటించకుండా ఇప్పటికే ప్రభుత్వం 12 కిలోల బియ్యం ఇచ్చింది. ఇలాంటి నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నందుకు దాతలకు నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఇప్పుడే మా కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది, లాక్డౌన్ ఎత్తేసినంత వరకు కూడా ఇళ్ళకి వెళ్ళొద్దని. మరి ఇది అతి ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇది అంటువ్యాధి, వైరస్ సోకే వ్యాధి. ఇది ఒకరికొకరం దగ్గర ఉన్నప్పుడు ముఖ్యంగా బయటకు కనబడకున్నా కానీ శారీరకంగా బలం ఉన్న యువకులు కూడా ఈ వ్యాధిని మనకు అంటుపెట్టే అవకాశం ఉంటుంది. ఇది మన దేశంలో పుట్టిన వ్యాధి కాదు, వేరే దేశంలో చైనాలో ప్రారంభమై వివిధ దేశాల నుంచి మన దగ్గరకు వచ్చింది. దాదాపు 2500 మంది వివిధ దేశాల నుంచి జగిత్యాల జిల్లాకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఎక్కడి వాళ్ళకక్కడ గుర్తించి వాళ్ళందరికి కూడా వైద్య సేవలు అందించి, మీరందరు కూడా ఇళ్ళలోనే ఉండాలి, మీరందరూ కూడా క్వారంటైన్ కావాలి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ క్వారంటైన్ అనే పదం ఇటలీ భాష నుంచే వచ్చింది. 40 రోజులు వేరువేరుగా ఉండాలని చెప్పి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఒక దగ్గర 1000 ఏళ్ళ కింద ఈ పదం బయటకు వచ్చిందని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే 21 రోజులు లాక్డౌన్ ప్రకటించారు, ముందు ముందు ఇంకెక్కువ చేసే అవకాశం లేని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా కష్టమైనా కానీ ఎట్లయితే మొన్నటినాడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు తూచా తప్పకుండా 21 రోజులు
వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు కాబట్టి ఇది మన ప్రాంతంలో ఎక్కువ లేదు. అయినా కానీ ఒక ఇద్దరికి వచ్చింది, ఆ ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేసి క్వారంటైన్ చేసారు. వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకొని జగిత్యాల ప్రాంత ప్రజలు ముఖ్యంగా నేను కోరుతా ఉన్నా, అందరు కూడా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మన ఆరోగ్యం దృష్ట్యా ఏదైతే దూరం పాటించడమో, అవసరం ఉంటేనే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. ఇంట్లో నుంచి కూరగాయలు పోతే ఒక్కలే పోవాలి. నిత్యావసర వస్తువులు ఉంటే గది కూడా 2-3 రోజులకు ఒకసారి పోవాలి. నిలువ ఉండే వస్తువులు కొనకచ్చుకోవాలి. తొందరగా పాడేటి గడిగడికి బయటకు పోయే పని ఉండొద్దు. యా ఆప్లో బౌత్ దూర్ సే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నేపాల్ సే ఆప్కే లియే హమారా సర్కార్ పూరీ తరహ సే ఆప్కే ఇలాజ్ కే లియే ఉన్నదో ఖానే కే లియే ఉన్నదో ఏ దేనే కే లియే తయారే అబ్ తక్ ఐడెంటిఫై కర్కే థోడా లోపంతో పైసే భీ దియే 500-500 రూపాయ భీ సర్కార్ కే తరఫ్ సే బాంట్ దియా తా ఆప్ లోగ్ కే ఛోటే ఛోటే సీటా ఆప్ లోగ్ కో లేకే ఆయా హూంగా వో లోగ్ భీ ఛోటే లోగ్ హై ఇసిలియే హమ్ సర్కార్ కే తరఫ్ సే ఔర్ సత్య సాయి సేవా సంస్థా హై యహాన్ కే మెంబర్స్ బహుత్ సేవా కర్తే హై వో లోగ్ భీ ఆప్ కే లియే దాల్ తేల్ మిర్చి నమక్ షుగర్ ఏసా పూరే సామాన భీ లాయా హై ఆప్ థోడా ఇతిహాస్ సే ఇస్కో ఇస్తమాల్ కర్ లేనా క్యో బోలే తో ఔర్ థోడే హఫ్తే రహేగా యే ముష్కిల్ పనా బహుత్ ముష్కిల్ సే గుజార్ రహా హై దునియా పూరా దునియా ముష్కిల్ సే గుజార్ రహా హై పూరా దునియా ముష్కిల్ సే గుజార్ రహా హై మొత్తం ప్రపంచం అంతా కూడా కష్టకాలంలో ఉన్నది. మనమే కాదు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి. ఏదైతే పట్టి పట్టి ఏదేదో ఫేక్ మెసేజ్లు చూసి ఆగం కాకుండా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో టీవీలలో అవి పాటించి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరందరూ కూడా మళ్ళీ ఎప్పటిలాగానే పనిచేసుకునే స్థితికి రావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నాకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్న సేవ చేసే అవకాశం కల్పించిన సత్యసాయి సేవా సంస్థకు, అదేవిధంగా పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్న మన రెవెన్యూ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా గోవిందపల్లెలోని నాయకులు అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు గ్రూపులు ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయని అన్ని పక్కన పెట్టి ఇవాళ ఒక్క తాటిపైన వచ్చి ఇక్కడ ఉన్నందుకు కూడా నేను పేరు పేరున మా నాయకులు కూడా అందరికీ ధన్యవాదాలు.